హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. మీకు ఇవాళ నేను రెండు టిప్స్ చూపిస్తాను. ఆ టిప్స్ ఏంటంటే, నేను వేసుకున్న నా చైన్ చూసారు కదా, మేము ఇక్కడ బయటికి వెళ్తే గోల్డ్ అంతా తీసేస్తాం, మంగళసూత్రం కూడా తీసేస్తాము. ఇక్కడ తెలుగు వాళ్ళ వల్ల నాకు తప్పనిసరి అయింది, వాళ్ళందరూ చెప్పటం వల్ల. ఎందుకు రిస్క్ తీసుకోవడం, బయటికి వెళ్ళినంతసేపు టెన్షన్ ఉంటుంది అందుకనేసి. నాకు ఎప్పుడు బయటికి వెళ్ళినా మీరు వీడియోలో చూస్తున్నారు, ఉట్టిగా బ్లాక్ బీడ్స్ వేసుకుంటాను. ఒకవేళ ప్లెయిన్ గోల్డ్ది ఏదన్నా వేసుకున్నా కూడా ఆర్టిఫిషియల్ అయినా కానీ ఇక్కడ భయం అని చెప్పారు. అందుకనేసి ఉట్టి నల్ల బీడ్స్లో ఏదో నా దగ్గర ఉన్నవి. నాకేమో బయటికి వెళ్తే గ్లిటర్ పెద్ద ఎక్కువ ఇష్టం ఉండదు, మా పిల్లలు కూడా అరుస్తారు పార్టీకి పోతున్నట్టు ఉంటుంది. ఇంకా నేను గోల్డ్ లుక్ లేకుండా ఆర్టిఫిషియల్గా కనిపించేవే వేసుకొని వెళ్తా సెక్యూర్ కోసము. ఇంకా వాళ్ళందరూ అలా చెప్పడం వల్ల సో నేనేం చేశానంటే, ఇది నా దగ్గర టూ చైన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి కింద మీరు గోల్డ్ చైన్ చేస్తున్నారు చూడండి. ఇది ఒకసారి మా పాప ఒకరి పెళ్ళిలో తోడి పెళ్లి కూతురుగా కూర్చున్నప్పుడు డబ్బులు ఇస్తే 15 సంవత్సరాలు అయింది, మీరు నమ్ముతారు 15 సంవత్సరాల క్రిందట. దగ్గర దగ్గర చాలా అసలు అంటే డ్రెస్ కొన్నాక ఒక 300 రూపీస్ మిగిలితే మా ఊళ్ళో కొన్నానండి. అసలు కలర్ కూడా పోలేదు, ఎంత వాడానంటే పిల్లలకు వేశాను, నేను వేశాను. సో ఇది ఇలా వేసుకుంటే చూడండి, గొంతుకి ఏదో పెద్ద పార్టీకి పోయినట్టు ఉంటుంది ఇక్కడ. అందుకని మా పిల్లలు ఇలా పార్టీ లుక్ వచ్చేటివి వేసుకోవద్దు అంటారు. సరే అది పక్కన పెట్టండి. ఈ చైన్ చూసారు కదా, ఇది వచ్చేసి నా గోల్డ్ పోయినప్పుడు నేను హైదరాబాద్ ఎగ్జిబిషన్లో ఈ చైన్ కొన్నానండి. దీనికి విత్ డాలర్ ఇయర్ రింగ్స్ అన్నీ ఉన్నాయి. ఇయర్ రింగ్స్ పడేశాను, నాకు ఇంకా అది బోర్ కొట్టి స్క్రూ పోయింది అనమాట. అది పడేసే డాలర్ బాగుంది, డాలర్ తీసి పక్కన పెట్ట. దీంతో పాటు ఆ డాలర్ వేసుకుంటే ఏమవుతుంది, పార్టీ వేర్ లుక్ వస్తుంది. అందుకనేసి నేను ఇది కూడా ఉట్టి చైన్ వేసుకున్నా కూడా ఇలా పార్టీ వేర్ లుక్ వస్తుందని నేను వేసుకున్నాను అనమాట. సో ఇంకా ఒక రోజు కూర్చొని నేను ఎప్పుడు ఆర్టిఫిషియల్ జ్యువెలరీలు పిచ్చి పిచ్చిగా రిపేర్లు చేసుకుంటా, ఈ రెండు కలిపి ఇలా చేసుకున్నా. ఎందుకంటే ఇలా వేసుకున్నప్పుడు మన మెడలో మంగళసూత్రం ఉన్న ఫీలింగ్ వస్తుంది. మన నెక్ చూసుకున్నప్పుడు మనం ఒకవేళ మ్యాచ్ అవ్వలేదు అనుకోండి దీన్ని పైకి తీసుకోవచ్చు, ఇలా బాగుంటుందని నేను ఓన్గా క్రియేట్ చేసుకున్నాను. తర్వాత ఇలా ఆఫ్ అండ్ ఆఫ్ వేసుకోవచ్చు, అంతా మన ఇష్టం, ఎలా కావాలో అలా వేసుకోవచ్చు. సో రెండు చైన్లు కలిపి ఇలా వాడుతున్నాను. మీకు నచ్చితే ఇలాగ ఏదన్నా మీ దగ్గర ఉన్నవి సెట్ చేసుకోండి. ఇప్పుడు ఎలా వేసుకున్నా మన ఫ్యాషను, మన సొంత క్రియేటివిటీ చేస్తే అది జనాలకు తప్పు. బయట కొనుక్కొని వస్తే మాత్రం అది వాళ్ళకు కరెక్ట్. సో నాకు ఇష్టం కనుక నేను ఇలా చేసుకున్నా, నచ్చితే మీకు ఐడియా యూజ్ అవుతుందని చెప్తున్నా. ఇంకోటి నా బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారా, పింక్ కలరు మీ అది ఏంటంటే, యూట్యూబ్ కోసము పింక్ వేసుకోలేదు నేను బ్యాక్గ్రౌండ్. నాకు ఒకరు శారీ పెట్టారనమాట రీసెంట్గా ఫిబ్రవరిలో శారీ పెట్టారు. ఈ శారీ నాకేమో లెంత్ తక్కువ అయిపోయింది, మీకు చెప్తుంటాను కదా చీరలు లెంత్ లేకపోతే కట్టుకోలేమనేసి. మా పాప చిన్న పాప కూడా ట్రై చేసింది ఫేర్వెల్ కట్టుకుందామని. అది ఏమవుతుందంటే, ఇది మెటీరియల్ చూసారా, శాటిన్ క్లాత్ యాక్చువల్గా. ఇప్పుడు మళ్ళీ ఇది ఫ్యాషన్ అనుకుంటా, అప్పట్లో మనం కట్టాం కదా. సో నాకు 5 మీటర్సే ఉందన్నమాట, అది 6 మీటర్స్, 5½ కూడా లేదు యాక్చువల్గా. ఇంకా అందుకనేసి మేము ఏం చేసామంటే, పైగా ఏదన్నా తగిలితే ఇలా పోగు వచ్చేస్తుంది. సో నాకు ఐడియా వచ్చి కర్టన్ వేశాను. ఇలా కర్టన్ వేయడం ఒక పిచ్చి ఐడియా అనుకుంటున్నారు కదా, అవును. నేను మొత్తం నీట్గా చూపిస్తాను మాట్లాడుతూ, పిచ్చి ఐడియా మాత్రం అనుకోకండి. చూడండి ఇది, దాన్ని ఏం చేశానంటే కర్టన్ ఫస్ట్ ఆ శారీని 2 పార్ట్స్ కట్ చేసి నేను దీన్ని ఇలాగా 2 పార్ట్స్ చేసి కింద లెంత్ని చూసుకొని ఫోల్డ్ చేసి చూసుకుంటూ ఫోల్డ్ చేసుకుంటూ కుట్టాను. ఇలా ఒక లైన్ వచ్చింది కదా, తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక లైన్, ఇప్పుడు ఇందాక మీకు చూపించాను కదా ఇది ఒక లైన్ వచ్చింది. సో ఇది నేనేం చేశాను, ఈ రెండు లైన్లు ఇలా వేస్తే మా పాప యాక్చువల్గా యాక్సెప్ట్ చేయదు అనుకున్నాను. ఆ రెండు లైన్లు చూసి మా పాప అన్నది, అమ్మ నువ్వు రెండు లైన్లు వేసినావు కదా, ఈ వైట్ కర్టన్ వేసే దీని మధ్యలో సూపర్గా ఉంటుంది, నీ రూమ్ నీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకో, మేమెవరం నీకు అన్నీకే నీకు నీ రూమ్ వరకు ఏమైనా క్రియేటివిటీ చేసుకో అంటే అప్పుడు ఇలా నేను సెట్ చేశాను. ఎంత బాగుంది చూడండి. యాక్చువల్గా ఎందుకు ఇలా సెట్ చేశానంటే చెప్తాను. ఇక్కడ మాకేమైందంటే హ్యాంగరు ఈ చూడండి, వైట్ కర్టను ఏసీకి వింగ్స్ అది కిందికి రాకుండా అడ్డుపడుతున్నాయి.
సో ఇలాగా నాకు అది ఎప్పుడు జరిపే ఉండాల్సి వస్తుంది. కట్టన్ వేసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట. సో నాకు ఈ ఏరియాలో కట్టను వేసుకోవడానికి వసతి వచ్చింది, అందుకని ఇలా స్నానానికి వెళ్ళినప్పుడు ఇలా వేసుకొని వెళ్తాము. ఇంకా నార్మల్గా మనకు అక్కర్లేకపోతే నేను ఏసీ లేదనుకోండి అప్పుడు ఈ కర్టెన్ ఇలా జరిపేసి ఇలా వేస్తాను. చూడండి దూరం నుండి చూపిస్తా, లుక్ ఎలా ఉంది? చాలా బాగుందా? నచ్చిందా మీకు ఈ లుక్? అంటే ఇది మనం పెట్టుకునే దాన్ని బట్టి. మా పాప వైట్ కర్టెన్ సజెస్ట్ చేసింది, ఎంతైనా తను ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది కదా. ఏమన్నా అంటే నాకు 2 లక్షలు ఖర్చు పెట్టి ఫ్యాషన్ డిజైనింగ్ చేయించినావు కదా, ఆ టాలెంటే ఇది అంటుంది. సో ఈ రెండింటి మధ్య నీ వేయటం వల్లే. సో ఇప్పుడు బాగుందా లుక్? ఇందాక పిచ్చి పిచ్చిగా అనిపించింది కదా, ఇప్పుడు చూడండి ఇలా. ఇందాక నేను లెంత్ తక్కువ అని చెప్పాను కదా వీడియోలో, లెంత్ కాదు విడ్త్ తక్కువ ఉంది, అందుకనేసి నేను ఆ శారీని వేస్ట్ చేయకుండా కొద్ది రోజులు వాడదాము అనేసి చాలా రోజులు చేసి, బట్ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. ఇంక ఈ చైన్ ఇందాక తొందర జూమ్లో చూపిల్ల కదా, జూమ్లో చూపిద్దాం అనేసి చూపిస్తున్నాను. ఇదిగోండి ఇంకోటి నేను చెప్పాలనుకుంటున్నాను. మనకు ఏంటంటే ఇప్పుడు చెప్పాలా వద్దా ఆలోచిస్తున్నాను, చెప్తాను. ఆడవాళ్ళకి మెనోపాస్ టైం కదా, అంటే 50 ఇయర్స్ నియర్లీ ఉన్న వాళ్ళకి చెప్తున్నా. ఎప్పుడు అనుకుంటాను చెప్పచ్చా లేదా ఇలాంటి మాటలు, ఎప్పుడు నేను వీడియోలో మాట్లాడలేదు. మెనోపాస్ టైంలో అండి కంపల్సరీ పర్ఫ్యూమ్ వేసుకోండి మీరు, ఎందుకంటే నా పీరియడ్స్ వచ్చినప్పుడు ఈ టైంలో వచ్చే పీరియడ్స్ అప్పుడు స్మెల్ ఇంట్లో వాళ్ళు భరించలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెల్ కొట్టారు. తర్వాత ఇంకో టిప్ ఏంటంటే బాత్రూమ్ వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు క్యాండిల్ పెట్టుకొని చక్కగా క్యాండిల్ వెలిగించుకోండి. మీరు బయటకు వచ్చాక కూడా కాసేపు ఉంచేసి వచ్చేయండి. క్యాండిల్ వల్ల ఏమవుతుందంటే స్మెల్ అనేది రూమ్లో ఉండిపోదు. మనకు తెలుసు ఆ స్మెల్ బ్యాడ్, చాలామంది అంటే నా చిన్నప్పుడు కూడా నేను సఫర్ అయ్యాను ఇలాంటి స్మెల్స్తో. బట్ ఇప్పుడు నా టైం వచ్చేసరికి నేను చెప్పగలుగుతున్నాను. ఈ రెండు కంపల్సరీ పాటించండి, మీ పీరియడ్స్ టైంలో కంపల్సరీ పర్ఫ్యూమ్ వాడండి. ఏజ్ అనుకోకండి, పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదని. మంచి కాస్ట్లీ పర్ఫ్యూమ్ వాడండి, పక్క వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. ఓకే, తర్వాత బాత్రూంలో క్యాండిల్, యాక్చువల్గా ఇది వరకు నేను ఒకసారి చూపించాను, బాత్రూంలో క్యాండిల్ వెలిగించుకోవటం వల్ల డైలీ మనం వెళ్ళినప్పుడు వెలిగించుకొని వచ్చేటప్పుడు ఆఫ్ చేసి రావచ్చు. ఇంకొంచెం స్మెల్ ఎక్కువ ఉందంటే అలాగే క్యాండిల్ అలాగే వదిలేసి వస్తే నెక్స్ట్ వెళ్ళిన వాళ్ళకి చెప్పాలి మీరు వచ్చేటప్పుడు క్యాండిల్ ఆఫ్ చేసి రండి అని. ఇది గెస్ట్ వచ్చినప్పుడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాటరు. వాళ్ళకు కూడా అలవాటు చేశారనుకో, కొంచెం వాటర్ సరిగా పోయకపోయినా ఆ స్మెల్ అంతా పోతుంది. మా ప్రతి బాత్రూంలో కంపల్సరీ క్యాండిల్ పెట్టింటాము. నేనైతే ఎప్పుడు వెలిగించుకున్నా వెలిగించుకోకపోయినా ఇలాంటి టైంలో మాత్రం కంపల్సరీ వెలిగించుకుంటాను క్యాండిలు. ఎప్పుడు బాత్రూమ్ వెళ్ళినా క్యాండిల్ ఆన్ చేసి వెళ్తానండి. అంటే ఇంక అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను ఏంటి అంటే, పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని చెప్తున్నాను. మన ప్రాబ్లం ఎప్పుడు పక్క వాళ్ళకు ఇబ్బంది కలగకూడదు కదా, అందుకని. సో మీ అందరికీ ఈ నా ఐడియా నచ్చితే తప్పకుండా ఫాలో అవుతారని చూపించాను. చూడండి ఎంత లుక్ ఉందో కదా. యాక్చువల్గా మీ దగ్గర ఇది వరకు ఇవి ఉంటాయి చూడండి, కాటన్ సిల్క్ శారీస్ కానీ, క్రేప్ శారీస్ కానీ, సాటిన్ శారీస్, ప్లెయిన్, అందరం కొన్నాము. సో అందరికీ ఐడియా వచ్చి పక్కన పెడేసి పాతకైనా కానీ మనకు ఎప్పుడైనా కర్టెన్స్ మార్చుకోవడానికి ఇలా సింగిల్ కలర్స్ ఉన్నప్పుడు మధ్యలో ఇంకోటి ప్లెయిన్ శారీసే చెప్తున్నా నేను, అవి తీసుకొని ఇలా ప్లాన్ చేసుకుంటారని చెప్పాను. సో ఇవాళ ఈ వీడియో ఇంతేనండి, బాయ్, సీ, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.